అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది ఇక బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేజ్లో ముందున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబర్ పదిహేను నుంచి నలభై ఒకటి నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ఈ నెల పదిహేనున మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి ఆ రోజు నుంచి నవంబర్ తొమ్మిది వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది రోజుకు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్ పాల్గొనేలా బిఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు ముందుగా హుస్నాబాద్ లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచార బేరి మోగించడం గమనార్హం ఈసారి సభకు భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు అక్టోబర్ పదహారున జనగామ భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు ఈ నెల పదిహేనున సిరిసిల్ల సిద్దిపేట సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ అక్టోబర్ పదిహేను ఉస్నాబాద్ అక్టోబర్ పదహారు జనగాం భువనగిరి అక్టోబర్ పదిహేడు సిరిసిల్ల సిద్దిపేట అక్టోబర్ పద్దెనిమిది జచ్చర్ల మేడ్చల్ అక్టోబర్ ఇరవై ఆరు అచ్చంపేట నాగర్కర్నూల్ మునుగోడు అక్టోబర్ ఇరవై ఏడు పాలేరు స్టేషన్ గన్పూర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది కోదాడ తుంగతూర్ది ఆలేరు అక్టోబర్ ముప్పై జుక్కల్ బాన్స్వాడ నారాయణకేడ్ అక్టోబర్ ముప్పై ఒకటి హుజుర్ నగర్ మిర్యాలగూడ దేవరకొండ నవంబర్ ఒకటి సత్తుపల్లి ఇల్లందు నవంబర్ రెండు నిర్మల్ బాల్కొండ ధర్మాపురి నవంబర్ మూడు బైంసా ఆర్మూర్ కోరట్ల నవంబర్ ఐదు కొత్తగూడెం ఖమ్మం నవంబర్ ఆరు గద్వాల్ ముక్తాల్ నారాయణపేట నవంబర్ ఏడు చెన్నూరు మంతాని పెద్దపల్లి నవంబర్ ఎనిమిది సిరిపూర్ హీఫాబాద్ బెల్లంపల్లి ఒకే రోజు రెండు చోట్ల నామినేషన్లు సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే నవంబర్ తొమ్మిదిన ఒకే రోజు ఈ రెండు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారు కేసీఆర్ ఆనవాయితీ ప్రకారం తొమ్మిదిన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలో కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం గజ్వెల్లో మొదటి నామినేషన్ మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు నాలుగు గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు